ప్రకృతితో సహజీవనం చేయడము చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు సిటీ కల్చర్లోకి వచ్చాం కాబట్టి అవన్నీ మనం మిస్ అవుతున్నాము. పల్లెటూళ్ళల్లో మనకి ఇవన్నీ సహజంగానే ఉంటాయి, ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు సిటీ కల్చర్లో కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితే మనము ప్రకృతితో సహజీవనం చేయడము సాధ్యమవుతుంది. సో అందులో భాగంగా నేను ప్రకృతితో సహజీవనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాను. వీలైనంత కంఫర్ట్గా ఉండడానికి నేను కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ మీరు కాసులని చూసారా, స్విమ్మింగ్ పూల్ పెట్టేసి అందులో కాసులని వదిలేశాను. ఇలా ఒక 1 అవర్ వాటితో స్పెండ్ చేస్తే మనకు ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుంది. సో నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రకృతితో జీవించడానికి చేసుకున్న ఏర్పాట్లన్నీ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. నేను టెర్రస్ పైన మొక్కలతో పాటు పెట్స్ను కూడా పెంచుకుంటున్నానండి. అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు ర్యాబిట్స్ చూపిస్తాను. ఇది ఫీమేల్ ర్యాబిట్ అన్నమాట, దీని పేరు వచ్చేసి బన్నీ. నాకు 2 ఫీమేల్స్ ఉన్నాయి, 1 మేల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది బ్రౌన్ కలర్లో ఉంది ఫీమేల్, దాని పేరు చిన్ను. వైట్ కలర్లో ఉంది లడ్డు, మేల్ అన్నమాట. అది లడ్డుని నేను ఎప్పుడు మేల్ని కేజీలోనే పెడతానండి, ఫీమేల్స్ని మాత్రం ఫ్రీగా వదిలేస్తాను. సో మీకు తెలుసా, ర్యాబిట్స్ మనకు 28 డేస్లోనే కిడ్స్ని ఇచ్చిస్తుంది. సో నా దగ్గర మేల్ ఫీమేల్ ఉన్నాయి కాబట్టి 28 డేస్లోనే నాకు బన్నీ కిడ్స్ని ఇచ్చింది. మీకు అవి చూపిస్తాను ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ర్యాబిట్స్ని పెంచడం అంత సులభం కాదు, కానీ కాస్త కష్టపడితే మాత్రం అది ఈజీ అవుతుంది. సో మనకు బన్నీ వచ్చేసి కిడ్స్ని ఇచ్చిందండి, చూసారు కదా. కాకపోతే ర్యాబిట్ పిల్లల్ని ఎక్కువగా కేర్ చేయదండి, అంటే పాలు ఇవ్వడం అంత ఈజీ జరగదు, తొక్కేస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఇలా ఫీడింగ్ చేసుకోవాలి అని అనుకున్నాము మొదట్లో మేము, కానీ ఇది కూడా సక్సెస్ అవ్వదు. మనకు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పడితే డైజెస్ట్ అవ్వకుండా ఇవి చనిపోతూ ఉంటాయి. అలా ఈ కిడ్స్ అయితే చనిపోయాయండి, ఒక 2 డేస్ తర్వాత చనిపోయాయి. తర్వాత మళ్ళీ మనకు చిన్ను అంటే సెకండ్ ఫీమేల్ ర్యాబిట్ ఉంది కదా, అది కూడా డెలివరీ అయింది 28 డేస్ తర్వాత. సో దాని కిడ్స్కి కూడా మేము ఇలా పట్టలేదు, అంటే ఫస్ట్ టైం మాకు తెలియక ఇలా పట్టాము. సో అందుకని ఇవి చనిపోయాయి. నెక్స్ట్ టైం వచ్చేసి మేము ర్యాబిట్ దగ్గర వాటికి పాలు పట్టుకొని ర్యాబిట్ని పట్టుకొని పాలు ఇప్పించడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఆ బన్నీస్ మాత్రం బతికాయి. సో మీరు ర్యాబిట్స్ని పెంచుకుంటే మాత్రం మీరు వీలైనంత వరకు ఇలా పాలు పట్టకుండా ఉండడమే మంచిది, మంచిదండి. ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వకుండా చనిపోతూ ఉన్నాయి. ఫీమేల్ ర్యాబిట్ వీటికి పాలు ఇవ్వడానికి ఇష్టపడదండి, కానీ మనం బలవంతంగా పట్టుకొని పాలు ఇప్పించాల్సి ఉంటుంది. సో ఆ సీన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఒక్కసారి మనల్ని వీటిని ఎలా పెంచాలని కరెక్ట్గా తెలుసుకుంటే మాత్రం ఈజీగా బతికిపోతాయండి. సో ఇవి మాత్రం చనిపోయాయండి, నేను మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం. ఇలా పాలు పట్టాలి అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసి అలా పట్టడం స్టార్ట్ చేశాను, కానీ అవి డైజెస్ట్ అవ్వక చనిపోయాయి. సో యూట్యూబ్లో చూపించినవన్నీ అవి మనకు ఎంతవరకు సెట్ అవుతాయో తెలియదు. నేను మాత్రం ఈ పిల్లల్ని పోగొట్టుకున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చేసి మన బన్నీస్, అంటే ఫస్ట్ టైం నాకు ఇవి తెలిసిపోయింది, ఇవి డైజెస్ట్ అవ్వక చనిపోయాయని. సో నెక్స్ట్ టైం వచ్చేసి నేను ఆ బన్నీస్ని కాపాడుకోగలిగాను. సో ఇప్పుడు ఆ బేబీస్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ బన్నీయే డెలివర్ అయిందండి, చిన్న పిల్లల్ని కూడా నేను పోగొట్టుకున్నాను సెకండ్ టైం. థర్డ్ టైం బన్నీ డెలివర్ అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను బన్నీని పట్టుకొని ర్యాబిట్ని, ఫీమేల్ ర్యాబిట్ బన్నీ ఉంది కదా, దాన్ని పట్టుకొని పిల్లలకి పాలు ఇవ్వడం నేర్పించామండి. సో పిల్లలు తల్లి దగ్గర వదిలేస్తే వాటికి అవే వెతుక్కొని పాలు తాగుతూ ఉంటాయండి. ఒక్కసారి వాటి కడుపు నిండిన తర్వాత అవి ఇంకా తాగవండి, ఇలా బయటకు వచ్చేస్తాయి. సో మనకు పాలు పట్టడం ఈజీ అండి, కానీ మనము ఫీమేల్ ర్యాబిట్ని మాత్రం పట్టుకొని ఇప్పించాల్సిందే. వాటికి అవి ఇష్టంగా ఇవ్వవు, అంత కేర్ చేయవన్నమాట, కాళ్ళతో తొక్కేస్తుంటాయి. సో అందువల్ల అవి చనిపోతూ ఉంటాయి. కొంచెం పెద్దగా అయ్యే వరకు మనకు, అంటే ఒక 14 డేస్ వరకు వీటికి పాలు పట్టిస్తే అవి బతికిపోతాయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న బన్నీస్ వచ్చేసి 5th డే బన్నీస్ అండి. అవి కళ్ళు తెరవవు, 11 డేస్ వరకు మనకి కళ్ళు తెరవవు. వెతుక్కుంటూ చిన్న చిన్నగా పాక్కుంటూ అవే వెతుక్కుని పాలు తాగుతాయి.
ఇప్పుడు మీరు చూసిన బన్నీస్ మాత్రం 15 డేస్ బన్నీస్ అండి. ఆ బన్నీస్ పెరిగిపోయాయి చూసారు కదా, పాకడం గింతడం కూడా స్టార్ట్ చేశాయి, ఐస్ కూడా ఓపెన్ అయ్యాయండి వీటివి. సో 14 డేస్ వరకు మనం పాలు పట్టాలి. ఆ తర్వాత కూడా బన్నీ అది రాబిట్ పాలు ఇస్తూ ఉంటే మాత్రం పట్టొచ్చు. సో మనం మెల్లగా వీటికి పచ్చిగడ్డి వేసి గ్రాస్ తినడం అలవాటు చేస్తూ ఉండాలి. అవి గ్రాస్ తినడం అలవాటు అయ్యే వరకు మనకు పాలు పట్టిస్తూ ఉండాలండి రాబిట్ దగ్గర. సో వీటిని ఇలా మేము పెంచుకుంటూ ఉంటున్నాము, అతి జాగ్రత్తగా మేము కేర్ చేసుకుంటూ పెంచుకుంటున్నామండి. చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని పెంచుకొని మనం వీటితో గడుపుతూ ఉంటే టైం అనేది అస్సలు తెలియదు కదా. సో ప్రకృతితో సహజీవనం చేయడానికి భాగంగా నేను ఇది ఏర్పాటు చేసుకున్నానండి. మీకు నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ చూసారా బన్నీని వాళ్ళ పిల్లలకి దగ్గరగా ఉండడానికి అలవాటు చేస్తున్నాము. ఈ ఫీమేల్ రాబిట్ పేరు వచ్చేసి బన్నీ అని చెప్పాను కదండి. ఈ బన్నీ అసలు పిల్లల్ని అసలు పట్టించుకోదండి, మనం ఇలా బలవంతంగా పెట్టి పట్టిస్తే తప్ప అది చూడదు. సో అందుకని తప్పట్లేదు, బలవంతంగా పెట్టి వాటిని మమ్మీకి దగ్గరగా ఉండేలా మేము చూస్తున్నాము. పిల్లలు మాత్రం ఒకసారి మమ్మీ దగ్గరకు వచ్చాయంటే అలా దూసుకుపోతాయి, దాన్ని అల్లుకుపోతాయి, కానీ అది మాత్రం వదిలించుకొని వెళ్ళిపోతుంది. సో రాబిట్స్ ఇలా చేస్తాయి. సో ఒక్కొక్కసారి తొక్కుతూ ఉంటాయి, ఆ తొక్కడం వల్ల పిల్లలు కూడా చనిపోతూ ఉంటాయండి. సో చాలా కేర్ఫుల్గా వాళ్ళని పెంచాల్సి ఉంటుంది. రాబిట్ డెలివరీ అవ్వగానే బన్నీస్ ఎలా ఉంటాయో చూడండి, ఉంటాయి అసలు ఫర్ అనేది ఉండదు. డెలివరీ అవ్వగానే వాటిని తీసుకొచ్చి రాబిట్ దగ్గర వదలగానే వాటికి అవే పాలు తాగడానికి ఎంత యాక్టివ్గా పాలు తాగుతున్నాయో చూడండి. సో చాలా యాక్టివ్గా ఉంటాయి. 5th డే రాబిట్స్ చూపించాను కదా, కొంచెం పైన వెంట్రుకలు వస్తూ ఉంటాయి. 14 డేస్కి మాత్రం కంప్లీట్గా ఐస్ ఓపెన్ అయ్యి ఫుల్ ఫర్ వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా పాలు పట్టించాల్సి ఉంటుంది. రాబిట్స్కి వచ్చేసి మనం ఫుడ్ ఏమిస్తామంటే ఫ్రూట్స్ అండి, వాటర్ మిలన్ ఇష్టంగా తింటాయి, అలాగే వెజిటేబుల్స్ క్యారెట్ కీరా క్యాబేజ్ అలా తింటాయి, అప్పుడప్పుడు రోటీస్ కూడా తింటూ ఉంటాయి, అలాగే మనం రైస్లో కొంచెం తవుడు సాల్ట్ కలిపి పెడితే కూడా అవి తింటూ ఉంటాయి, అలాగే మనకు టెర్రస్ పైన వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిలో మనకు గ్రీన్ గ్రాస్ వస్తూ ఉంటుంది, అవి కూడా ఇస్తూ ఉంటాము. చాలా హెల్దీ ఫుడ్ ఇస్తే అవి తొందరగా కన్సీవ్ అయ్యి హెల్దీగా మనకు 5 to 7 వరకు కిడ్స్ని ఇస్తూ ఉంటాయి. మా లక్కీ వచ్చేస్తుంది చూడండి. రాబిట్స్తో పాటు మేము డాగ్ను కూడా పెంచుకుంటున్నాము. ఈ బ్రీడ్ వచ్చేసి ర్యాట్ విల్లర్ అండి. సో దీని పేరు వచ్చేసి లక్కీ. చాలా యాక్టివ్గా ఉంటుంది. కాసులు స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి చూసారు కదా, ఇవి నీళ్ళల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. సో అందుకని వాటి కోసం స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించేసాము. ఇవి సెక్యూరిటీ పర్పస్గా చాలా బాగా పనిచేస్తాయండి, అంటే కొత్త పర్సన్ని ఎవరిని ఫామ్ హౌస్లోకి రానివ్వమన్నమాట. ఎవరైనా కొత్తగా వచ్చారంటే అరుచుకుంటూ వాటి ముక్కులు చూసారా, ఆ ముక్కుతో వాళ్ళని కరుస్తూ ఉంటాయన్నమాట. సో అందుకని మనకు సెక్యూరిటీ పర్పస్గా కూడా ఇవి యూజ్ అవుతాయి. అలాగే ఈ ఫామ్ హౌస్లో మనకి కోళ్ళు మొక్కలు కూడా ఉన్నాయండి. అరటి మొక్క అండి, ఇది కూడా ఫామ్ హౌస్లోనే ఉంది. సో వీటితో పాటు చాలా ఫ్రూట్స్ మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి. నేను మీకు ఆ వీడియోస్ అన్నీ తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడు మన టెర్రస్ పైన కూడా నేను ఎలాంటి మొక్కలు పెంచుతున్నాను అనేది చూపిస్తానండి. టెర్రస్ పైన మనకు ఇంటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పండించుకోవచ్చండి. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనకు అవుతుంది. అలాగే డైలీ 7 o'clock మనము టెర్రస్ పైకి వచ్చామంటే మనకు సన్ రైజెస్ కూడా మనకు బాడీకి తగిలి మనకు డి విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మనకు డి విటమిన్ కూడా వస్తుంది. కాబట్టి డైలీ 1 hour కష్టపడితే మన ఇంటికి సరిపడినన్ని కూరగాయలు ఆర్గానిక్గా పండించుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చెనంగా కంటారు, ఇది మనకు తెలంగాణ వాసులకి ఈ ప్లాంట్ అయితే పరిచయమే, దీని గురించి వేరే చెప్పక్కర్లేదు. దీంతో పచ్చడి చేసుకుంటూ ఉంటాము. అలాగే మనకు మార్కెట్లో దొరకని ఆకుకూరలు కూడా మనం ఇక్కడ పండించుకోవచ్చు. ఈ చెనంగాకు మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి, మనకు కావాల్సుకుని టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటే తప్ప మనకు ఎక్కడ దొరకదు. సో చూస్తున్నారు కదా చెనంగాకు ప్లాంట్, ఒక్క మొక్క వేసామనుకోండి దాంతోపాటు చాలా మొక్కలు వచ్చేస్తాయండి. ఎందుకంటే వీటికి
కాస్త పెద్ద అవ్వగానే షీట్స్ వచ్చేస్తాయి. ఆ షీట్స్ ని మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా లేదంటే మనము షీట్స్ అలాగే వదిలేసినా అక్కడక్కడ మళ్ళీ ఆ గింజలు పడిపోయి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. నేను మన ఫ్రెండ్స్ కోసం అయితే కొన్ని షీట్స్ కలెక్ట్ చేయడానికి ఇప్పుడు ఈ జనంగాకును కట్ చేస్తున్నానండి. ఎందుకంటే వీటికన్నీ కాయలు వచ్చేసాయి, షీట్స్ వచ్చేసాయి అన్నమాట. వాటిని కట్ చేసి స్టోర్ చేసి పెడుతున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పెట్టండి, మీకు పంపించేస్తాను. సో షీట్స్ని ఎలా కట్ చేస్తాము అనేది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. ఈ ముక్కకి మీరు చూస్తున్నారు కదా, చిన్నంగాకు ముక్కకి షీట్స్ ఇలా కాయ రూపంలో వస్తాయండి. ఒక్కొక్క కాయలో మనకు 5 to 7 షీట్స్ ఉంటాయి. వీటినన్నీ ఇలా కట్ చేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత గింజలు తీసి మనము స్టోర్ చేసుకుంటే రెయినీ సీజన్లో వాటిని నాటుకోవచ్చు. లేదు అని అంటే మనము మొక్క మీద అలాగే వదిలేసినా సరే మనకు అక్కడక్కడ చల్లుకొని మళ్ళీ టెర్రస్లో చాలా మొక్కలు వచ్చేస్తాయండి. ఈ పచ్చడి గురించి మీకు తెలుసా అనేది లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకు చాలా ఫీవర్గా ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే మనకు నోటికి రుచిగా ఉంటుంది. చూసారు కదా, మేము అన్ని షీట్స్ కట్ చేసి స్టోర్ చేసి పెడుతున్నాము. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి నేను ఇలా ఎండబెట్టి స్టోర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే బ్రింజాల్ షీట్స్ వేసామండి. మొక్కలు వచ్చాయి, ప్లాంటింగ్ చేయడానికి రెడీ అయిపోయాయి. సో మేము ప్లాంటింగ్ చేసుకుంటున్నాము. వీటితో పాటు టమాటా మొక్కలు కూడా ప్లాంటింగ్ చేస్తున్నాము. వాటిని కూడా ముందుగానే షీట్స్ వేసుకుంటే మొక్కలు వస్తాయండి. ఈ మాత్రం పెద్దగా అయిన తర్వాత వాటిని తీసి మనము విడివిడిగా ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వర్షాలు ఎక్కువగా రావడం వల్ల మనకు టమాటా నారు అంత హెల్దీగా రాలేదండి. సో వీటిని మళ్ళీ మనం తీసి విడివిడిగా నాటుకున్నాము. నాటిన ఒక 25 డేస్ తర్వాత బ్రింజాల్స్ ప్లాంట్స్ కానీ టమాటా ప్లాంట్స్ కానీ చాలా హెల్దీగా వచ్చాయి. ఒకసారి మీరు చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో. 25 డేస్ తర్వాత ఇలా వచ్చాయండి మొక్కలు. మనకు పూత కూడా వచ్చేసింది ఆల్రెడీ. అలాగే మన టెర్రస్లో పచ్చిమిర్చి ప్లాంట్, లెమన్ ప్లాంట్, ఇప్పుడు మీరు చూసినది పుదీనా ప్లాంట్ అండి, అల్లం మొక్కలు, అలాగే పసుపు మొక్కలు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. మనకి ఏది కావాలంటే అది పండించుకోవచ్చు అండి టెర్రస్ పైన. టెర్రస్ పైన మేము లెమన్ ప్లాంట్స్ కూడా ప్లాంట్ చేసామండి. నేను ఒక కుండీలో లెమన్ ప్లాంట్ పెట్టాను. దీనికైతే మనకు చాలానే ఫ్రూట్స్ వస్తాయి. సీజన్ అని కాదు, ఎప్పుడూ ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఒక ప్లాంట్ సరిపోదండి. ఒక 4 ప్లాంట్స్ మనం ప్లాంట్ చేసుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా లెమన్ ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయండి. అలాగే ఇప్పుడు టెర్రస్లో నేను ఏం చేస్తున్నానంటే పాలకూర ఆకుకూరలన్నీ వేస్తున్నానండి. ఈ ఆకుకూర వేసే ముందు మనము ఈ సాయిల్ మిక్స్ అనేది ఎలా చేసుకోవాలంటే 50% సాయిల్ ఉంటే 25% శాండ్ ఉండాలి, అలాగే 25% కంపోస్ట్ ఉండాలి. అలా ఉంటేనే ఈ మట్టి అంతా పొడి పొడిగా ఉంటుంది, లేదంటే బిగుసుకుపోయి మనకు మొక్కలు బయటికి రావడానికి కష్టంగా ఉంటుంది, వచ్చినా కూడా నిలబడవు అన్నమాట. సో ఇవి నేను అలా రెడీ చేసుకున్న సాయిల్లో ఆకుకూరలు మొక్కలు వేస్తున్నాను. ఇప్పుడు మేము వేస్తున్నది ధనియాలు అన్నమాట. ధనియాలు, పాలకూర, చుక్కకూర, మేతికూర ఇలాంటివన్నీ షీట్స్ ఈ టబుల్లో వేసాము. వేసే ముందు ఇందులో కొంచెం వేపపొడి కలుపుకున్నామండి. ఏమైనా మనకు మొక్కల్లో మట్టిలో ఏమన్నా పురుగులు ఉంటే కానీ చనిపోతాయి. ఇవి వేపపొడి వేసి కలుపుకొని మనం షీట్స్ వేసుకుంటే ఒక 10 డేస్ తర్వాత ఇలా మొక్కలు వచ్చేసాయండి. చుక్కకూర, బచ్చల కూర, పాలకూర, ధనియాలు ఇలా అన్ని మొక్కలు వచ్చేసాయి. మీరు ఇప్పుడు చూస్తున్నదైతే నేను చూపిస్తున్నాను, పసుపు ప్లాంట్కి ఫ్లవర్ వచ్చిందండి. పసుపు ప్లాంట్స్ వేసాము, రైజమ్స్ ఉంటాయి కదా అవి తెచ్చి పెడితే ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి. నేను ఇంతకుముందు కూడా పెట్టాను కానీ ఫ్లవర్స్ రాలేదు, ఈసారి ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే మన టెర్రస్లో దేవుడికి పూజకు కావాల్సిన పువ్వులు కూడా ఉంటాయండి. మనకిష్టమైన రకరకాల పువ్వులు మనం టెర్రస్ పైన మొక్కలు నాటుకోవచ్చు. బంతి పూలు, అలాగే సైప్రస్ ఫ్లవర్స్, చాలా రకాల ఫ్లవర్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. మందారం ఫ్లవర్స్, మందారంలో 2 కలర్స్ అలా ఉన్నాయి. మన టెర్రస్ గార్డెన్లో మనకి ఇష్టమైనవన్నీ పండించుకోవడానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మొక్కజొన్న పొత్తులు చూసారా, ఇవి కూడా పెట్టుకున్నామండి. గింజలు పెట్టుకుంటే చాలా హెల్దీగా వచ్చాయి.
పెద్ద పెద్ద కుండీల్లో రెండు రకాల మొక్కలు మూడు రకాల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మొక్కజొన్న మొక్కలు పెట్టిన దాంట్లో కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయండి. సో అలా రెండు రెండుగా కూడా పెట్టుకోవచ్చు. ఇది దానిమ్మ చెట్టు. ఇలా రకరకాలుగా పండించుకోవచ్చు మనకు టెర్రస్ గార్డెన్లో. ఇది గోంగూర అండి. గోంగూర సీడ్స్ వేస్తే మనకు ఇలా మొక్కలు వచ్చేస్తాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసేస్తున్నాను. పలచగా ఉన్నా సరే ఒక నాలుగు చెట్లు ఉన్నా సరే అవి మనం ఆకులు కోసుకుంటూ ఉంటే చివరికి అవి పెద్దగా అవుతూ ఉంటాయి. అలా నాలుగు మొక్కలు నాటుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొన్నింటిని తీసేసాను. అందులోంచి కర్రీ చేసుకోవాలి వాటితో. ఇలాగే చిన్న చిన్న కుండీల్లో నేను మొక్కజొన్న ప్లాంట్స్ కూడా వేసుకున్నాను చూడండి. చాలా హెల్దీగా వస్తాయి. మనకు కొంచెం మట్టైనా మనం కిచెన్ కంపోస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా హెల్దీగా వస్తాయి. ఆర్గానిక్గా కూడా ఉంటాయన్నమాట. పచ్చిమిర్చి ప్లాంట్ చూడండి, ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో వాటికి. మిరాకిల్ అన్నమాట, ఈసారి చాలా వచ్చాయి పచ్చిమిర్చి. చిన్న చిన్న ప్లాంట్స్కే నాకు చాలా పచ్చిమిర్చి వచ్చాయి. సో ఇవి అవి అని ఏవి కాదండి, మనకి ఏవి ఇష్టమైతే అవి పండించుకోవచ్చు. మనకు వీటన్నిటి ఇంత హెల్తీగా పెంచుకోవడానికి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. వీటితో పాటు మనకు బ్రింజాల్ ప్లాంట్స్, టమాటో, కాకరకాయ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కాకరకాయ క్రీపర్ అండి, వీటి కోసం మేము పందిరి కూడా వేసాము. ఈ పందిరి మీద మనకు కాకరకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, క్రీపర్స్ ఉన్నాయి. సో కాకరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. బీరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. ప్రజెంట్ అయితే బీరకాయలు లేవు, పూత మాత్రమే ఉంది, బీరకాయలు లేవు. ఇప్పుడైతే కాకరకాయ మనకి వీక్లీ ఒక 1 కేజీ వరకు వస్తాయండి. చాలా వస్తాయి కాకరకాయ. అంటే ఒకే కుండీలో నీకు 3-4 గింజలు వేసి అలా మొక్కలు వచ్చేలా చేసుకున్నాం మేము. చిక్కుడుకాయ, బ్రింజాల్, కాకరకాయ, పచ్చిమిర్చి, టమాటో, బెండకాయ, ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ మన దగ్గర వస్తాయండి. ఇప్పుడు నేను ఒక పెద్ద కుండీలో అంటే డ్రమ్ములో చిక్కుడుకాయ పాదు వేశాను. అలా 2-3 దగ్గర వేశాను. ఇదంతా మనకు స్టెప్స్కి ఎక్కించానమాట క్రీపర్. చాలా చక్కగా చిక్కుడుకాయ కూడా వచ్చేస్తుంది వీటికి. మన టెర్రస్ పైన దాదాపు 20 వెరైటీస్ ప్లాంట్స్ ఉంటాయండి. కరివేపాకు ఇప్పుడు నేను కట్ చేస్తూ ఉన్నాను. చాలా హెల్దీగా వచ్చింది. ఒక 350 లీటర్స్ డ్రమ్లో మనం పెద్ద పెద్ద మొక్కలు అంటే ఇలాంటివి పెట్టుకుంటే చాలా హెల్దీగా వస్తాయి. ఒక డ్రమ్లో వచ్చేసి మనం 2-3 వెరైటీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినది మునగ ప్లాంట్ అండి. 350 లీటర్స్ డ్రమ్లో పెట్టాము. ఎన్ని మునక్కాయలు ఉన్నాయో చూసారా, మనకు ఒక్కసారి కట్ చేస్తే 9 వచ్చాయండి. వెజిటేబుల్స్ అంటే ఈ బ్రింజాల్స్, బెండకాయలు, వీటన్నిటికైతే మనకు ఒక బకెట్ సరిపోతుంది. ప్లాంటింగ్ చేయడానికి ఒక పెయింటింగ్ బకెట్స్ ఉంటాయి కదా, అలాంటివి సరిపోతాయి. కొంచెం క్రీపర్స్ లేదంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, కరివేపాకు, మునగాకు, అలాంటివి మాటికి మాత్రం 350 లీటర్స్ డ్రమ్లో పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపడా వెజిటేబుల్స్ అయితే వస్తాయండి. చూసారు కదా నేను ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటున్నానో. పట్టణంలో కూడా మనం ప్రకృతికి దగ్గరగా ఉండడానికి మనము కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చండి. ఈ వీడియో చూసిన తర్వాత 10% మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ముందు ఆకురాలతో స్టార్ట్ చేయండి. త్వరలోనే మీరు పెద్ద గార్డెన్కు ప్లాన్ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ యాక్టివేట్ చేసుకుని ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.